తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మహిబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాట్ కామెంట్ చేశారు. తన దారి రహదారి ఎవరు కూడా అడ్డు రావద్దు అని చెప్పేసి హెచ్చరించారు. ఏదైతే మహిబాద్ టికెట్ ఆశావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని శంకర్ నాయక్ మాట్లాడినట్టు మనకు కనబడతా ఉంది. మొత్తంగా చూడొచ్చు, ఏదైతే పార్టీ ఒక కన్నతల్లి లాంటిది, పార్టీని కాపాడుకోవాలి, పార్టీని కాపాడుకునే బాధ్యత నాపైన ఉంది, కార్యకర్తలను కాపాడుకుంటాను, అలాగే పార్టీని కూడా కాపాడుతాను. మహిబాద్కు సంబంధించినటువంటి నియోగవర్గంలో ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. చూడొచ్చు మనం, అంటే నా దారి రహదారి అన్నప్పుడే, ఎవరు కూడా అడ్డు రావద్దు అన్నప్పుడే, తన టికెట్ కోసం ఎవరో పార్టీలో మరొకరు ప్రయత్నాలు చేస్తున్నట్టు తన మాటల్లోనే అర్థమవుతుంది. మొత్తంగా చూడొచ్చు, తన దశాబ్ది ఉత్సవాల్లో మహిబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాట్ కామెంట్ చేశారు. ఈ హాట్ కామెంట్ పైన కూడా మహిబాద్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మహిబాద్కు సంబంధించి శంకర్ నాయక్ ఏదైతే హాట్ కామెంట్ చేశాడో దశాబ్ది ఉత్సవాల్లో, తన దారి రహదారి, తన దారికి ఎవరు అడ్డు రావద్దు అని చెప్పేసి అయితే గట్టిగా చెప్పారు. తన పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను ఎప్పటికీ కంటిరెప్పలా కాపాడుకుంటాను, పార్టీ కన్నతల్లి లాంటిది, బీఆర్ఎస్ పార్టీలో అందరూ ఉండాలి, తప్పకుండా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది కాబట్టి, శంకర్ నాయక్ చేసినటువంటి కామెంట్ పైన మహిబాద్ జిల్లాలో కొంత చర్చానీయాంశంగానైతే మారింది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్.